ఆ బెయిల్లో ఉన్నాడు గురించి లేంటి ఎలా మాట్లాడేస్తారు నాకు అర్థం కాదు. మీరేంటి అతను నేను అసలు నిర్దేశిని మెసేజ్ వచ్చింది ఏదో మెసేజ్ వచ్చింది మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి వేశారని ఇప్పటి వరకు దాదాపు 3000 కు పైగా వాయిదాలు కోరారు అని సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అదర్స్ ని అందర్నీ పార్టీలు చేస్తూ పిల్లేశారని అది అడ్మిట్ అయ్యింది. అది 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 సుప్రీం కోర్టులో వేయడం జరిగిందండి. సుప్రీం కోర్టు ఐ థింక్ ఈ ఫ్రైడే వస్తుంది అది. అది సుప్రీం కోర్టులో ఈ ఫ్రైడే వస్తుంది. అదేమిటంటే గతంలో ఒక సంవత్సరంన్నర క్రితం 77 వాయిదాలకి ఒక మహానుభావుడు ఇలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పునీతుడు ఒక అతను అతనికి వేరే పనులు ఉన్నాయి. అతను ముఖ్యమంత్రి కాదు కానీ చాలా బిజీగా అతను కూడా వేరే ప్రజాసేవలో ఉండి చాలా బిజీగా ఉన్నానని చెప్పి ఇలాగే నేను రాలేనని చెప్పి ఓ 77 వాయిదాలు తీసుకుంటే ఎవరో నాకులాగా ఒక సంబంధం లేని వ్యక్తి ఇది ఎక్కడ దారును మహాప్రభు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే నీకు సంబంధం ఏంటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో ఒక 77 సార్లు ఇలాగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి కనీసం కోర్టుకు రాకుండా వాయిదాలు అడుగుతాడా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కోర్టు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి అడిగితే కనుక బెయిల్ క్యాన్సిల్ చేసి బొక్కలో వేసేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అయ్యా మీరు 77 వాయిదాలకే మరి అంత తీవ్రంగా చెల్లించారు మరి ఇక్కడ 3180 వాయిదాలు యాజ్ ఆఫ్ 10 డేస్ బ్యాక్ మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ప్రజాసేవలో తరించి మురిసిపోయే ఒక వ్యక్తి ఉన్నాడు మరి దీని సంగతి ఏంటి మరి ఇక్కడ ఈ కోర్టులో ఈ సిబిఐ కోర్ట్ ఆఫ్ హైదరాబాద్లో మరి ఆ కోర్టే వారి సొంత కోర్టులాగా ఉంది. ఆయన 4 సంవత్సరాలు నేను రాను అంటే అసలు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలా ఒకరోజేమో కాలు బెనికిందని ఒకరోజేమో తుంటి బెనికిందని ఒకరోజేమో రిబ్బన్ కటింగ్ ఉందని సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి ఆ పేపర్ కటింగ్లు చూపెట్టి సార్ ఇవాళ ఆయన అక్కడేదో నొక్కుతున్నాడు సార్ ఎక్కడేదో బటన్ నొక్కుతున్నాడు సార్ అని అలా గడిపి ఆ తర్వాత హైకోర్టులో సార్ 4 సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను వాళ్ళు మాట్లాడితే రమ్మంటాం నేనేమో బిజీగా తిరగటం ఇదేం లాభలేదు సార్ మీరు నాకు అసలు కోర్టుకి వెళ్ళక్కర్లేదని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వండి సార్ అని చెప్పి పని ఈ కేసు అక్కడ పెండింగ్లో ఉందని ముందు ఇది సిబిఐ కోర్టులో వేస్తే సిబిఐ కోర్టు కూడా అసలు బొమ్మ అంటే అదొకటి సింబాలిక్గా బొమ్మన్నారు హైకోర్టులో పెండింగ్ ఉందంటే సరే అయితే హైకోర్టు తెలియదాకా నువ్వు రాకర్లేదులే అని చెప్పి వీళ్ళు అన్నారు. ఆ తర్వాత హైకోర్టులో ఖచ్చితంగా రావాలని పిలిస్తే మటుకు రావాలంట అంటే కోర్టు రమ్మంటాం ఒకటి ఖచ్చితంగా రమ్మంటాం ఒకటి నాకు తెలీదు ఎలాంటి డిస్క్రిమినేషను కోర్టు రమ్మంటే ఎవడైనా వెళ్ళాలి తప్ప ఏయ్ నువ్వు ఖచ్చితంగా రావాలని ఒకటి ఏ నువ్వు వస్తే రాహా అని ఒకటి నువ్వు రామ్మా అని ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి మాకు తెలియదు న్యాయవాదులకి తెలియదు ఏ న్యాయమూర్తికి తెలియదు ఈ సిబిఐ కోర్టుకు తప్ప. సో హైకోర్టులో పిలిస్తే మటుకు ఖచ్చితంగా వెళ్ళాలి రే అదర్వైజ్ నువ్వు వెళ్ళక్కర్లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అసలు ఏంటిది చట్టం అందరికీ సమానం అని చెప్పి అందరూ చెప్తామంటే మరి ఈ దైవాంశ సంబూతుడికి చట్టాలు వర్తించవా? ఈ భారతదేశంలో చట్టాలు జగన్మోహన్ రెడ్డి ఓకే పుడితే పుట్టుండొచ్చు విజయం గర్భాన ఒక దైవాంశ సంబూతుడిగా బట్ ఒకసారి పుట్టేసిన తర్వాత మన చట్టాలే వర్తిస్తాయి దేవుడికైనా కూడా. సో కాబట్టి ఆయన జన్మరాశి ఏమున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనిషిగా పుట్టాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తులే ముఖ్యమంత్రులుగా ఎన్నికవుతారు తప్ప భగవంతుడు ఎన్నికయ్యే అవకాశం మన భారత రాజ్యాంగంలో లేదు కాబట్టి మరి అతను ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. మరి ఇది ఫాలో అవ్వకుండా అక్కడ ఉన్నాడు అందుకని ఈ కేసు ఈ హైకోర్టు సారీ ఈ తెలంగాణ సిబిఐ కోర్టు నుంచి అప్పుడు జయలలిత గారి కేసు మద్రాసు సిబిఐ కోర్టు నుంచి బెంగళూరు కోర్టుకి ఎలా మార్చారో దీన్ని కూడా ఈ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకి మార్చేయండి సార్ అని చెప్పి ఓ ట్రాన్స్ఫర్ పిటిషన్ని నేను వేయటం జరిగింది. చూద్దాం ఏమవుతుందో. అది పాసిబుల్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తెలంగాణలోని సిబిఐ కోర్టులో ఉన్నాయి కదా, ఈ మొత్తం కోర్టు మార్చాలని మీరు అడుగుతున్నారు ఢిల్లీకి, అది సాధ్యమేనా? అంటే గతంలో 3-4 సార్లు మార్చిన ఉదంతాలను మేము అక్కడ ఇచ్చామండి. జయలలిత గారి కేసే ఈవిడ తమిళనాడులో ఉండి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. వాయు అసలు కేసు ముందుకెళ్ళలేదంటే బెంగళూరుకి మార్చిన తర్వాత
జయలలిత గారికి శిక్ష పడింది. సో అలాగా మార్చచ్చు, ఒకవేళ మారలేదు అని అనుకుందాం. బట్ మీరు ఇష్టం వచ్చినట్టు సరదాగా నువ్వు సీరియస్గా రమ్మంటేనే, అంటే అసలు ఇప్పుడు దాకా ఒకసారి కూడా సీరియస్గా ఎందుకు రమ్మలేదు, పోనీ హైకోర్టు ఉంది, నీకు మరీ కావాలంటే సీరియస్గా కావాలంటే పిలవరా అంటే బొవ్వాలని ఆడుతుందా ఆ కోర్టు? మిగిలిన వాళ్ళందరూ వెళ్ళలా, కనీసం సీరియస్గా నువ్వు రారా బాబు, కోర్టు పిలిచి చెప్పింది హైకోర్టు, సీరియస్గా పిలిచినప్పుడైనా ఒక్కసారైనా బాబు రారా బాబు అని చెప్పి ఒకసారైనా అడగలేదే. అసలు నేను ఇక్కడ ఇంకో వేరే ఈ కేసు ఫైల్ చేయడానికి కాగితాలు అడిగితే అసలు 15 రోజులు నాకు ఆ కోర్టు అంతా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్నట్టుంది, నాకు అసలు కాగితాలు ఇవ్వలా. ఐ ఫైల్డ్ ఎ పిటిషన్ ఫర్ సర్టెన్ సర్టిఫైడ్ కాపీస్. చివరికి మీరు ఇస్తారా లేకపోతే మీరు కాపీలు ఇవ్వట్లేదని కూడా సుప్రీంకోర్టులో చెప్పమంటారా అంటే అప్పుడు కాపీలు ఇచ్చారు నాకు. వి గాట్ టు స్ట్రగుల్ ఎ లాట్. సో నాకైతే మారుస్తారన్న విశ్వాసం ఉంది. ఒకవేళ మార్చకపోయినా సరే, ఎక్కడైనా సరే పిలవండి, వచ్చేలాగా చూడండి అని ఒక గడువు అయితే పెడతారని అనుకుంటున్నాను, చూద్దాం.